नमस्कार जिला समग्र निवेदिक को स्वागत। यह कार्यक्रम द्वारा आया जिला अभिवृद्धि कार्यक्रम संघटन इतर अंशाल मन तेसकटा प्रस्तम रंगारे जिला प्रतिनिधि एमवीआर शर्मगार अदाट उ वारी मरी विवरा नमस्कार एमवीआर शर्मगार नमस्कार చెప్పండి రంగారెడ్డి జిల్లా యాసంగి పంట కొనుగోలుకు అధికార యంత్రాంగం ఎటువంటి కార్యాచరణ చేపట్టింది? రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా ఈసారి వ్యవసాయ శాఖకు సంబంధించి ధాన్యం సేకరణ కోసం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను అమలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ యాసంగి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 46,324 ఎకరాల్లో వరి పంట సాగింది. ఇందులో దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 37 కేంద్రాలను ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందుకోసం 15 లక్షల గన్నీ బ్యాగులు ఇప్పటికే రప్పించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద కూడా అన్ని రకాల సౌకర్యాలను రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరి జిల్లాలో ధరణితో రైతుల దీర్ఘకాల సమస్య పరిష్కారం ఎలా జరుగుతోంది? రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం ఉంచడం కోసం ఏదైతే ఈ ధరణిని ప్రవేశపెట్టిందో మొదట్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నా ఇప్పుడు రైతులందరికీ కూడా చాలా సేవలు అందించే భరోసానిచ్చే పథకంగా ఇప్పుడు ధరణి నిలుస్తోంది. అనేక సమస్యలు దీనివల్ల పరిష్కారం అవుతూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటిదాకా 189,068 సమస్యలు ఈ ధరణి ద్వారా విచ్చేయగా ఇప్పటికే 173,966 భూ సమస్యలను పరిష్కారం చేశామని అధికారులు చెప్తున్నారు. తర్వాత అండి జిల్లాలో పారిశ్రామిక హబ్గా షాద్నగర్ ఎలా రూపొందుతుంది? హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి అంతర్భాగంగా ఉన్న రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా పారిశ్రామికీకరణ పరిశ్రమలకు అనువైన స్థలంగా ఉండడం వల్ల ఇక్కడ పారిశ్రామిక వాడలు మొదటి నుంచి కూడా బాగా అభివృద్ధి చెందాయి. ప్రత్యేకంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నగర శివారుల్లో అనేకమైనటువంటి కార్పొరేట్ కంపెనీలు విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కోసం పరిశ్రమల వాడలను అభివృద్ధి చేస్తోంది. ఇందుకు అనువైన ప్రాంతంగా షాద్నగర్ ప్రాంతాన్ని పరిశ్రమల శాఖ ఎంచుకుంది. ఇక్కడ 1976 నుంచే ఇక్కడ పరిశ్రమలు చాలా అవగా ఇప్పుడు అనేకమైనటువంటి కొత్త కంపెనీలు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నాయి షాద్నగర్ కొత్తూరు ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పడానికి పెట్టుబడులు పెట్టడానికి. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహకాల వల్ల 200కు పైగా కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ పరిశ్రమల వల్ల చాలా స్థానికంగా ఉపాధి కూడా పెరుగుతోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ అనువైనటువంటి ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. 30,000 మందికి ఈ పరిశ్రమల వల్ల చాలా ఉపాధి ఏర్పడుతుందని ఇందులో చిన్న భారీ మధ్య తరహా పరిశ్రమలు ఎన్నో కూడా ఉన్నాయి. కాస్మెటిక్స్ బ్యాటరీలు ఫార్మా అదేవిధంగా ఇనుము ముడి ఇనుము వంట నూనెలు చాక్లెట్లు బిస్కెట్ ఇలా అనేక రసాయనాల ఉత్పత్తి తదితర పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటై దేశ వ్యాప్తంగా కూడా అనేక మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమలు పెట్టడానికి కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు. మరి రంగారెడ్డి జిల్లాలో పల్లె ప్రగతితో మారుతున్న గ్రామాల రూపురేఖల గురించి చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మరొక కార్యక్రమం పల్లె ప్రగతి. పల్లె ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని అభివృద్ధి పనులను ఒక ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ పల్లెల్లో ప్రగతి వెలుగులు కనిపించాలన్న ముఖ్య ఉద్దేశమే పల్లె ప్రగతి. జిల్లా వ్యాప్తంగా చేవెళ్ళ, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శ్రీలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఇప్పటిదాకా 26 మండలాల్లో మొత్తం 558 ఈ పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులను ఒక కార్యాచరణ ప్రకారం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంగా ఒక పోటీ తత్వంతో ఈ పల్లె ప్రగతి పనులను దశల వారీగా అమలు చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పనుల వల్ల అందులో ప్రధానంగా మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యకరమైన వాతావరణం, తాగునీటి సమృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, స్వయం ఉపాధి, సామాజిక భద్రత, మెరుగైన పాలన, మహిళా స్వేచ్ఛ ఇలాంటి అంశాల్లో ఆయా గ్రామ పంచాయతీలకు కొన్ని మార్గదర్శకాలు ఏర్పాటు చేసి పోటీగా వారు అభివృద్ధి పనులు చేసేలా తగిన ప్రోత్సాహాన్ని ఆయా శాఖలు అందిస్తున్నాయి. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీలు పోటీలో గెలిచి ఉత్తమ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. ఈ 27 గ్రామ పంచాయతీలు కూడా ఎంపికయ్యాయని వారికి ప్రభుత్వ పరంగా అదనపు ప్రోత్సాహకాలు అదేవిధంగా అవార్డులను పంపిణీ చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి తెలియజేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ఘటనలు, ఇతర అంశాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అదండి రంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి ఎంవీఆర్ శర్మగారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.